గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి నిడుముక్కల గ్రామంలో స్వైర విహారం చేశారు. టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైసీపీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా వైసీపీ చేయని అరాచకాలంటూ లేవు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ రోజు ఏజెంట్లపై దాడులు చేయటం, తెలుగుదేశం అభ్యర్థుల వాహనాలను ధ్వంసం చేయటం, ఓట్లు వేసి వచ్చే వారిని కూడా దాడులు చేసాం. ఏకంగా ఒక తెనాలి ఎమ్మెల్యే అయితే ఓట్లు వేసి వేయడానికి వచ్చిన వ్యక్తిపైనే పోలింగ్ క్యూ లైన్లోనే దాడి చేసిన పరిస్థితి గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజున జరిగాయి. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కక్ష కట్టుకొని టీడీపీ సానుభూతి పౌరుల ఇళ్లపై కూడా వైసీపీ దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోనే తాడికొండ నియోజకవర్గం నిడుముక్కల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నిన్న సాయంత్రం ఈ కుటుంబానికి చెందిన మహిళ ఓటు వేసి ఇంటికి వచ్చే సమయంలో వైసీపీ అల్లరి మోకలు అసభ్యంగా ప్రవర్తించారు. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించిన ఆమెపై కూడా వైసీపీ మోకలు మొత్తం కూడా మోకముడిగా ఇంటి మీదకి ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ దాడిలోనే పోలీసులు అడ్డుకోక వాటిని కూడా వారిపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత సద్దుమణికి ఇంటికి వచ్చిన తర్వాత గత రాత్రి వైసీపీ అల్లరి మోకలు మద్యం మత్తులో గంజాయి మత్తులో ఇలాంటి మీద పడి ఇల్లు ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను ఇంట్లో ఉన్న వారిని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఇంట్లో మొత్తం కూడా ఇంట్లో సామాన్లు మొత్తం కూడా పీకి చల్లా చెదలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ తలుపుని ఈ మహిళల ఇంట్లో ఉన్న మహిళ తలుపు వేసుకు భయంతో తలుపు వేసుకున్నా కూడా ఈ తలుపులు పగలగొట్టి ఆమె చీరను చించేసి ఆమె అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి బెదిరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఈ ఘటన జరిగిన సందర్భంలో ఉన్న బాధితులు కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఏంటి అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఏం చేశారమ్మా? నేను నిడుముక్కల తెలుగుదేశం 10వ వార్డు నెంబర్ని అండి. నేను ఓటు వేసి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ గొడవ చేశారు, సరే అని చెప్పి వదిలేశాం. మళ్ళీ రాత్రి 8 గంటలకు 300 మంది గంజాయి సేవించి బండ్ల పున్నారావు అనే వైసీపీ నాయకుడు పంపించడం వల్లే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళు. ఈ గ్రామ సర్పంచు మాదాసు రత్నకుమారి, అతని ఆవిడ భర్త మాదాసు యేసురత్నం, వాళ్ళిద్దరు నన్ను కొట్టి దుర్భాషలాడి మా వారిని కొట్టి మా బాబుని కొట్టి ఇలా చెయ్యి విరిగిపోయింది. బాకి వెంకటస్వామి అనే వ్యక్తి, వీళ్ళంతా కలిసి బాబుని కొట్టారు, నన్ను కొట్టారు, జుట్టు పీకారు, చీర చించేశారు, మమ్మల్ని నానా అరాచకం సృష్టించారు. రాత్రి 2 గంటల సేపు మా ఇంటి మీద రాళ్ళు రువ్వారు. సీఏ గారికి కూడా దెబ్బలు తగిలాయండి. సీఏ గారిని కూడా మా ఇంటి మీద రాయితే సీఏ గారు వస్తే సీఏ గారికి దెబ్బలు తగిలి మా ఇంటి మీదకి వచ్చి వేరే మా సానుభూతి పనులు మా ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళని కూడా కొట్టారు, వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినాయి రాళ్ళు వేసి. ఈ దాడిలో పిల్లవాడికి చేయి ఇరిగిన పరిస్థితి అయితే ఉంది. వారు చేసిన చిన్నపిల్లనాడు కూడా విచక్షణ మహర్షి వారు కొట్టడంతో కూడా ఈ బాబుకి చేయి విరిగిన పరిస్థితి అయితే ఉంది. అమ్మ ఏంటి, ఏం జరిగిందమ్మా రాత్రి? రాత్రి మేము ఇల్లు లేరు, ఇంటూ తర్వాత వచ్చారు. వస్తే ఏమైంది, వాళ్ళందరూ ఒకసారి వచ్చారు. ఒకసారి వచ్చి మమ్మల్ని లేరు, వాళ్ళు లేరు లేరు అన్నా కూడా అన్ని దోమల తర్వాత అవన్నీ ఎరగొట్టేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అవుతుందని భావించిన నేపథ్యంలో రాజధాని నియోజకవర్గమైన తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఒక వైసీపీ నాయకుడు తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన అల్లర్లను కొంతమంది అల్లరి మోకలకు మద్యం గంజాయి తాపించి అతను ఊళ్ళో గత రాత్రి అంతా శైర విహారం చేయించాడంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇక ఈ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఈ కుటుంబంపై కూడా అల్లరి మోకల చేత దాడులు చేయించి ఇల్లును ధ్వంసం చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేసి పిల్లల్ని మహిళలను కూడా లేకుండా వారిని కొట్టి గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. తమ గ్రామానికి రక్షణ కావాలంటూ కూడా కుటుంబంతో పాటు గ్రామస్తులు అయితే పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇది. మొత్తానికి తాడికొండ నియోజకవర్గం నిడుముక్కల గ్రామంలో వైసీపీ అల్లరి మోకలు అరాచకాన్ని